Hello friends, welcome to India TV 497 YouTube channel. This video lo ika YSR village clinic lu ani main heading to news aithe raavatam jarigindi. Deeniki sambandhinchina poorthi vivaralu video lo chuddam. Ippudu mana channel ni evaraithe subscribe chesukoledo subscribe chesukondi. India TV 497 YouTube channel pakkane unna bell icon ni click cheyandi. Nenu video upload chesina ventane meeku notification andutundi. Grama ward sachivalayallo prathamika vaidyam vaidya aarogya shaka samikshalo mukhyamantri YS Jagan జులై 8న డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు ప్రారంభం. 60 లక్షల మంది చిన్నారులకు దంత వైద్య పరీక్షలు. పార్లమెంట్ నియోజకవర్గానికి బోధనాస్పత్రి అని మెయిన్ హెడ్డింగ్లతో న్యూస్ అయితే ఒక ఆర్టికల్ అయితే రావటం జరిగింది. ఇక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లో అని మెయిన్ హెడ్డింగ్తో న్యూస్ ఆర్టికల్ వచ్చింది ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రాథమిక వైద్యం వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలో ప్రతి 2000 జనాభాను ఒక యూనిట్గా తీసుకొని అక్కడి పరిస్థితులను అనుగుణంగా విలేజ్ క్లినిక్ను అందుబాటులో ఉంచాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ అందుబాటులో ఉండాలన్నారు. అందులో బీఎస్సీ నర్సింగ్ చదివిన వారు స్టాఫ్ అందుబాటులో ఉండాలని చెప్పారు. విలేజ్ క్లినిక్ అనేది రెఫరల్ పాయింట్గా ఉండాలని, ప్రతి రోగికి ప్రాథమిక వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎవరికైనా ఏదైనా జరిగితే విలేజ్ హెల్త్ క్లినిక్లో ఉచితంగా ప్రాథమిక వైద్యం అందుతని భరోసా కల్పించేలా వీటిని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇది ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయాలు ఎలా అయితే ఏర్పాటు చేశారో అలాగే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేయాలని, ప్రతి 2000 జనాభాను ఒక యూనిట్గా తీసుకొని అక్కడ పరిస్థితులను అనుగుణంగా విలేజ్ క్లినిక్ అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. అలాగే గురువారం తన క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో ఎలా అయితే నిర్వహించారో అలాగే విలేజ్ క్లినిక్లను కూడా నిర్వహించాలని సమీక్షలు పేర్కొనడం జరిగింది. దీనికి 14,000 నుండి 15,000 అయితే ఉద్యోగాలు అయితే రావడం జరుగుతాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యా అర్హత అయితే బీఎస్సీ నర్సింగ్ చదివిన వారు స్టాఫ్ అందుబాటులో ఉండాలని చెప్పారు. విలేజ్ క్లినిక్ అనేది రెఫరల్ పాయింట్గా ఉండాలని, ప్రతి రోగికి ప్రాథమిక వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మా ఛానల్ వీడియోని తప్పకుండా వస్తుంది. దీనికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా టీవీ 497 యూట్యూబ్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.